ఆగ్రహిస్తే అపర కాళిక, అనుగ్రహిస్తే సాక్షాత్తు దేవత. లోపల ఎంత సున్నిత మనస్కురాలో బయటికి అంత కఠినంగా ఉండగలరామే. కాంప్రమైజ్ అనే మాటకు అర్థమే తెలియని ఆ విప్లవ నాయకి ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే, ఎంతటి వాళ్లైనా మోకరిల్లాల్సిందే. అధికార దర్పమనుకున్న అహంకారిగా ప్రత్యర్థుల ముద్రవేసిన కనుసైగతో ఎవరినైనా శాసించగల రూలర్గా పేరు తెచ్చుకున్నారు పురచితలైవి. ఆమె అనుకున్నదంటే జరిగిపోవాల్సిందే. ఆమెతో పెట్టుకుంటే ఎవరికైనా చుక్కలు కనిపించాల్సిందే. పట్టుదలన్న లీడర్ మాత్రమే కాదు, మరో కోణంలో చూస్తే ఆమె డిక్టేటర్. తరచి చూస్తే జయలలిత జీవితం అచ్చం సినిమా కథనే తలపిస్తుంది. కోట్ల మందికి ఆమె కరుణామయి, అడగకుండానే వరాలిచ్చే దేవత. కానీ ప్రత్యర్థులకు మాత్రం నియంత, అహంకారానికి ప్రతీక. ఆమె చిరునవ్వు వెనుక ఎంత మమకారం కనిపిస్తుందో ఆమె ప్రతీకారం అంత భయంకరంగా ఉంటుంది. దశాబ్దాల రాజకీయ జీవితంలో జయలలితలో ఎన్నో అవతారాలను చూసింది లోకం. ఆమె చిరునవ్వు కోట్లాది మందికి ఓదార్పు, తన చల్లని చూపు తమిళ ప్రజలకు కొండంత ధైర్యం. తమిళ ప్రజలు దేవతలా కొలుచుకునే అమ్మ చిరునవ్వు వెనుక అంతులేని సంఘర్షణ ఉండేది. అణిచివేస్తే తిరుగుబాటు ఎలా ఉంటుందో, మూడో కన్ను తెరిస్తే ఆగ్రహం ఉప్పెనలా ఎలా ముంచేస్తుందో చెప్పేందుకు జయలలితే నిలువెత్తు నిదర్శనం. పట్టుదలకు ప్రతిరూపం పురిచి తలైవి. ఎంతగా ప్రేమిస్తుందో అంతగా ద్వేషిస్తుంది. అందలం ఎక్కించడమే కాదు, అత పాతాళానికి తుక్కేయగలదు తను. ఎమ్మెల్యేలైనా అమాత్యులైనా ఎంత గొప్ప సెలబ్రిటీలైనా అమ్మ ముందుకొస్తే సాగిలపడాల్సిందే. కొందరికది వ్యక్తిగత పూజలా కనిపించినా ఆమె ముందుకొస్తే ఎవరైనా అప్రయత్నంగా మోకరిల్లాల్సిందే. ఎక్కడైతే అవమానాలు పడిందో, ఎక్కడైతే చేదు అనుభవాలు చవిచూసిందో, అక్కడే తన మాటే శేషనల్లా చలాయించుకున్న ధీర వనిత జయలలిత. తమిళనాడు రాజకీయాల్లో ఆమె చెప్పిందే వేదం, చేసిందే శాసనం. మారు మాట్లాడేవారే లేరు, అడ్డు చెప్పేవారు ఉండరు. తను డిక్టేటర్ అంతే. ఎంజీఆర్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయలలిత దశాబ్దాల ప్రస్థానంలో ఎత్తుపల్లాలెన్నో చవిచూశారు. కుట్రలు, కుతంత్రాలు, ప్రతీకారాలు, అవమానాలు అన్ని అనుభవాలతో రాటు తేలిపోయారు. విశ్వాసానికి పెద్దపీట వేశారు. అవమానాలకు తనదైన రీతిలో ప్రతీకారం తీర్చుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఓ మహిళగా తానెదుర్కొన్న వివక్షని ఏనాడు మర్చిపోని జయలలిత దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో మకుటం లేని మహారాణిలా అధికారాన్ని చలాయించుకున్నారు. ఆటుపోట్లు, వెన్నుపోట్ల రాజకీయాల్లో అతి చిన్న వయసులోనే ఎన్నో చేదు అనుభవాల్ని చవిచూశారు జయలలిత. ఎంజీఆర్ మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని ఉంచిన అంతిమయాత్ర వాహనం నుంచి తనను అవమానకరంగా గెంటేసిన అనుభవం నుంచి అసెంబ్లీ సాక్షిగా వస్త్రాపహరణానికి ప్రయత్నించిన దుస్సంఘటనల దాకా వేటిని మర్చిపోలేదు జయలలిత. గుండె లోతుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా తన టైం వచ్చేదాకా ఓపిగ్గా ఎదురుచూశారు. పగబట్టిన నాగినిలా అదును చూసి కాటేశారు. ఓ మహిళ ప్రతీకారంతో రగిలిపోతే ఆ తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు తెలుసొచ్చేలా చేశారు జయ. సినిమాల్లో తన సరసన కథానాయకుడిగా నటించిన ఎంజీఆరే జయలలిత రాజకీయ గురువు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని జయలలిత ఎంజీఆర్ ని నమ్ముకునే తొలి అడుగు వేశారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత అప్పటిదాకా ఆమెపై ఉక్రోషంతో రగిలిపోతున్న వారంతా బహిరంగంగా అవమానించారు. ఎంజీఆర్ భౌతికకాయం తల దగ్గర అప్పటిదాకా నిల్చున్న జయలలితను దాదాపుగా ఈడ్చుకుంటూ కిందకి గెంటేశారు. ఎంజీఆర్తో ఆమెకున్న అనుబంధం తెలిసిన వారు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారు. అవమానంతో రగిలిపోయిన జయలలిత
ఎంజీఆర్ కి అసలు శిశులు వారసురాలుగా నెగ్గి చూపించాలని ఆనాడే పంతం పట్టారు. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డిఎంకే రెండుగా చీలిపోయింది. 1989లో ఎంజీఆర్ వారసురాలుగా ఎన్నికల్లో తలబడ్డ జయలలిత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కేవలం 27 సీట్లే దక్కటంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. రాజకీయంగా అమ్మ అగ్నిపరీక్షను ఎదుర్కొంది, అవమానాలు చవిచూసింది. అప్పుడే స్పీకర్ సాక్షిగా జయలలితపై దాడికి దిగింది అధికార పక్షం. నిండు సభలో ఆమె వస్త్రాపరణానికి తెగబడ్డారు డిఎంకే సభ్యులు. చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ ముఖ్యమంత్రిని అయ్యేదాకా తిరిగి సభలోకి అడుగుపెట్టేదే లేదని శపథం చేశారు జయలలిత. ఆ సంఘటనతో ఆమెపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. అన్నా డిఎంకేలోని రెండు వర్గాలు ఏకం కావటం జయకి కలిసొచ్చింది. రెండేళ్లు తిరిగేసరికి ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే అందరితో ముగ్గించుకున్నారు. అహంభావమని ఎవరనుకున్నా ఆమెకది స్వాభిమానం. సినీ పరిశ్రమలో రాజకీయాల్లోకొచ్చిన తొలినాళ్లలా పురుషాధిక్యాన్ని ప్రత్యక్షంగా చూసిన జయలలిత మహిళ తలుచుకుంటే ఎవరినైనా మోకరిల్లాల్సిందేనని నిరూపించారు. జైలుకెళ్లాల్సి వచ్చిన చిరునవ్వు చెదరని ఉక్కు మహిళని చాటుకున్నారు. ఆమె రివెంజ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యర్థులందరికీ స్వానుభవమే. అది రాజకీయ నాయకుడైనా కోట్ల మంది అభిమానులున్న సెలబ్రిటీలైనా. మొండి జగమొండి మాజీ ప్రధాని ఇందిరాగాంధీలా ఉక్కు పిడుగులాంటి సంకల్పం జయ సొంతం. పోయిన చోటే ఎలా వెతుక్కోవాలో, పగబట్టిన వారిపై ఎప్పుడు బుసకొట్టాలో జయకు లెక్కుండేది. అసెంబ్లీ సాక్షిగా అవమానానికి తోడు అవినీతి ఆరోపణలతో 28 రోజుల పాటు జైలుకు పంపటంతో ముఖ్యమంత్రి కాగానే డిఎంకే అధినేతపై శివంగిలా పంజా విసిరారు జయలలిత. అర్ధరాత్రి కరుణానిధిని ఇంటి నుంచి ఈడ్చుకొచ్చి జైల్లో పడేసి కొన్ని విషయాల్లో తాను నియంతేనని నిరూపించుకున్నారు. కరుణానిధి విషయంలోనే కాదు, తనతో విభేదించిన వారితో తనను ఇబ్బంది పెట్టిన వారికి జీవితాంతం మర్చిపోలేని చేదు అనుభవాల్ని మిగిల్చారు జయలలిత. పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిన తిరునా ఉఖర్స్కు టికెట్ దక్కకుండా చేశారు. వైగోని పోటా కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ని ఆయన నియోజకవర్గంలోనే సభలో అవమానించి తనతో పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ చాటు చెప్పారామె. ఓ దశలో తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించినందుకు హిందూ పత్రిక ఎడిటర్ల అరెస్టుకు కూడా ప్రయత్నించారు జయ. ఎవరినీ లెక్క చేయని తత్వమే జయకి జగమొండి అనే పేరు తెచ్చిపెట్టింది. తన మాట నెగ్గనందుకు ప్రధానమంత్రిపైనే కత్తికట్టిన ఉదంతం చాలు జయలలిత. ఎంత జగముండో చెప్పేందుకు చెన్నై ఎయిర్పోర్ట్లో అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభానికి ప్రధానిగా వాజ్పేయి హాజరైనా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ ప్రోగ్రాం ని బహిష్కరించారు జయలలిత. ప్రధాని పక్కన కాకుండా ఓ మూలన సీటు కేటాయించటం జయ ఆగ్రహానికి కారణమైంది. టెర్మినల్ కి ఎంజీఆర్ పేరు పెట్టకపోవటం కూడా జయ నిరసనకు కారణమనుకున్నారు. ఏవైనా తన మనోభిష్టానికి వ్యతిరేకంగా జరిగితే ఎవరినైనా జయ లెక్క చేయరని అందరికీ మరోసారి అర్థమైంది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలోనూ జయే క్రియాశీలకమయ్యారు. జాతీయ నేతలెందరో బతిమాలినా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా ఒక్క బేటుతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయేలా ఢిల్లీ మౌర్య హోటల్లో మకాం వేసి మరీ చక్రం తిప్పి జాతీయ రాజకీయాల్లోనూ తన తడాకా చూపించారు. జయ జోలికొస్తే పనిగట్టుకుని ప్లగ్లో వేలు పెట్టినట్లే, జయతో తలబడితే తల తీసుకెళ్లి రోడ్లో పెట్టినట్లే. తమిళనాడు ఆ విషయం రాజకీయ నేతలకే కాదు సెలబ్రిటీలకు కూడా బాగా తెలుసు. అందుకే అమ్మ అనుగ్రహానికి నోచుకోకపోయినా కనీసం ఆగ్రహానికి గురికాకుండా ఉండేలా ఎవరికి వారు జాగ్రత్త పడుతుంటారు. కాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలకు కూడా అమ్మ కరుణా కటాక్షాల కోసం పడిగాపులు పడుతుంటారు. అమ్మ మనసు నొచ్చుకుంటే బాక్సులు బద్దలైపోతాయని అందరికీ తెలుసు. పంచకట్టుకున్నవాడు ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యానించినందుకు కమల్ హాసన్ కి విశ్వరూపం చూపించారు జయలలిత. వరదల విషయంలో ప్రభుత్వాన్ని నిందించినందుకు కమల్ హాసన్ ఇంటికి కరెంట్ పునరుద్ధరణ 4 రోజులు ఆలస్యమైంది. హీరో విజయ్ కూడా ఓసారి అమ్మ ఆగ్రహానికి గురై లెంపలేసుకున్నాక గాని సినిమాకి లైన్ క్లియర్ కాలేదు.
జయమ చరిష్మా ముందు ఎంతటి హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా తమిళనాట బలాదూరే. ఎవరి దాకానో ఎందుకు, తనా అనుకున్న వారినైనా సరే అమ్మ ఆగ్రహిస్తే గేటు బయట ఉండాల్సిందే, ఆమె నొచ్చుకుంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. ఎన్నో ఏళ్లపాటు తన నిచ్చెలిగా తనలో భాగంగా భావించిన శశికళని కూడా ఓ దశలో దూరం పెట్టారు జయలలిత. ప్రాధేయపడ్డా ఇంటి నుంచి గెంటేశారు. చివరికి స్వయానా మేనకోడల్ని కూడా దూరం పెట్టారు. రక్త సంబంధికులు బంధుమిత్రులు ఉన్నా ఒంటరిగానే గడిపారు. అవినీతి ఆరోపణలతో కోర్టు బోన్లో నిల్చున్నా, జైలుకోడల మధ్య గడపాల్సి వచ్చినా లెక్క చేయని తెగువ ఆమెకే సాధ్యం. 1996లో కలర్టీవీల కుంభకోణంతో పాటు టాన్సీ భూముల ఆరోపణలతో జైలు పాలయ్యారు జయలలిత. న్యాయ పోరాటం చేస్తూనే అటు పార్టీని ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపారు. ఏళ్ల తరబడి 16 కేసులు వెంటాడినా ఆమె ఏమాత్రం చెల్లించలేదు. 2 ఏళ్ల క్రితం 4 ఏళ్ల శిక్షతో పాటు 100 కోట్ల జరిమానా విధించినా కొన్నాళ్లు జైల్లో గడిపి న్యాయం తనవైపే ఉందని నిరూపించి పడిలేచిన కెరటల్లా నిలిచారు. 2 ఏళ్ల వయసులోనే తండ్రిని, 20 ఏళ్లకే తల్లిని కోల్పోయిన జయలలిత నా అన్నవాళ్లున్నా ఒంటరిగానే ఎదిగారు. సినీ నటిగా ఎదుగుతున్న తనతో లబ్ధి పొందాలనుకున్న బంధుమిత్రులందరినీ దూరంగా పెట్టారు. మనసుపడ్డ వాడికి సహధర్మచారిణిగా కాలేకపోయాననే బాధతో వైవాహిక జీవితాన్ని వద్దనుకున్నారు. ప్రత్యర్థులు అడ్డుపడే కొద్దీ పంతంగా ముందుకెళ్లారు. మగవాళ్ల కంటే తానే విషయంలోనూ తీసిపోనని చాటి చెప్పి డిక్టేటర్లా బతికారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన జయలలిత తన తొలి పేరుకు తగ్గట్లే కోమలంగా ఉండేది. ఇన్నేళ్ల అనుభవాలతో రాటుతేలి కరుకుగా కనిపిస్తారు, కానీ ఆమె ఎంతో సున్నిత హృదయరాలనే విషయం దగ్గర్నుంచి చూసేవారికే తెలిసేది. ఎంజీఆర్ మరణం తర్వాత తనకెదురైన సవాళ్లనే ఎదుగుదలకు ఆయుధంగా మలుచుకున్నారు. తన ఒంటరితనాన్ని గెలిచేసి రాజకీయ పుటల నుంచి తన పేరును చెరిపేయాలనుకున్న వారికి తానేంటో తెలిసొచ్చేలా చేశారు. పార్టీలోని మహిళా నేతలైనా మకుళిత హస్తాలతో నమస్కరిస్తారేమో, కానీ మగవారెవరైనా సాష్టాంగ పడాల్సిందే. పురుషాధిక్య సమాజంలో వారు తన ముందు తలెత్తి మాట్లాడటానికి సంకోచించేలా చేతులు కట్టుకుని చెప్పిందానికి తలూపే వంట్రోతుల్లా మార్చేశారు జయలలిత. బయట ఎంత ఘనాపాటిలైనా వారు తనెదుట ఒంగొంగి తండాలు పెడుతుంటే ఆమె వదనంలో విజయ గర్వం తొణికిసలాడేది. బాగా చదువుకోవాలని, లాయర్ని కావాలని అనుకునే జయ పసితనంలోనే ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు. 16 ఏటే తన ప్రమేయం లేకుండానే సినీ రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. తల్లి కూడా దూరం అయ్యాక ఆమెను ఒంటరితనం ఆవహించింది. తన నిస్సహాయతని బంధువులు, సినీ రంగంలోని కొందరు తమ స్వార్థానికి వాడుకునేందుకు ప్రయత్నించడంతో దాదాపు 4 ఏళ్లపాటు ఆమె ఒంటరిగా కుమిలిపోయింది. ఎన్జీఆర్తో సాన్నిహిత్యం తర్వాతే ఆమెలో మనో నిబ్బరం వచ్చింది. జయ రాజకీయాల్లోకి రావటాన్ని, ఎంజీఆర్ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని కొందరు ఆమెను మాటలతో చేష్టలతో మరింత వేధించారు. ఆమెను అవమాన పరిచేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా కాచుకూర్చునేవారు. చివరికి ఎంజీఆర్కి కూడా ఆమెపై కొన్నాళ్లు విద్వేషాన్ని నూరిపోశారు. ఈ అనుభవాలతో కసితో రగిలిపోతూ అందరినీ తన కాళ్ల దగ్గరికి తెచ్చుకోవాలన్న లక్ష్యంతోనే మొండిగా ముందుకెళ్లారు జయలలిత. కొందరికి ఆమె నియంతలా కనిపించినా దానికి కారణమేంటో, గతంలో తానెంత వేదన పడ్డారో ఆమెకి మాత్రమే తెలుసు. Because they have women at home, they have their wives or mothers to look after their households and their personal needs. Now, for example, I can't go out shopping. Someone has to do my shopping for me. And I have to leave at odd times, I have to leave in a hurry. There's no time for me to lock up the house or to see whether everything is safely put away. I just can't attend to these practical things. Someone has to manage things for me. Someone has to manage my household for me. ఎంజీఆర్ మరణశయ్యపై ఉన్నప్పుడు వారసత్వ పోరు నుంచి తప్పుకోవాలంటూ జయలలితకు ఎన్నో బెదిరింపులు. తనకు దారి చూపుతాడనుకున్న మార్గదర్శి నిస్తేజంగా కనిపిస్తుంటే, భవిష్యత్తేమిటో తెలియని గందరగోళంలో ఉన్న సమయంలో తనపై మానసికంగా భౌతికంగా జరిగిన దాడి జయలో పట్టుదలను పెంచింది. కాళ్లతో తన్ని, గోళ్లతో గిచ్చి అవమానకరంగా వాహనం నుంచి గెంటేసిన వారికి తానేంటో చూపించింది.
ఎంజీఆర్ అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా అడ్డుపడ్డ అమానుషం జైలు కసిని రగిలించింది. మరో మహిళ అయితే ఆ పరిస్థితుల్లో ఆందోళనతో తప్పుకునేది. కానీ బలంగా కొట్టే మరింత వేగంగా ఎగిరిపడే బంతిలాంటిది జయ. పుట్టినప్పటి నుంచి ఏదో రూపంలో సమాజంలో పురుషాధిక్యాన్ని చవిచూస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయిన జయలలిత ఆనాడే నిర్ణయించుకున్నారు తన ముందు ఏ మగవాడైనా తలవంచాల్సిందేనని. అందుకే మగతోడు అవసరం లేకుండానే ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తెగించి పోరాడారు. ఇన్ ఫిల్మ్స్ ఎ వుమన్ ఇస్ ఎన్ ఎసెన్షియల్ కమోడిటీ. వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ యు నీడ్ ది గ్లామర్ దట్ విమెన్ కెన్ ప్రొవైడ్ ఇన్ ఫిల్మ్స్. యు కాంట్ డు వితౌట్ దెం. In politics, you can do without them. They try very hard to do without them. Where people like me are concerned, it's not so easy to just wish me away. Many people would love to. తొలినాళ్లలో రాజతర్పం చూస్తే ప్రజాస్వామిక దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రాజ్యాన్నేలే నియంతే కనిపించేవారు ఆమెలో. కలర్ టీవీల కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు, పోయస్ గార్డెన్లోని ఆమె ఇంటిపై దాడి చేసినప్పుడు దొరికిన 29 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, దాదాపు 9 చేతి గడియారాలు, వేలాది పట్టుచీరలు, ఇతర సంపదని చూసి అంతా నోరెళ్లబెట్టారు. ప్రాణసఖి శశికళతో ఆమె బంధంపైన అంతుచిక్కని ఎన్నో సందేహాలు. నియంతలకుండే లక్షణాల్లో మూఢనమ్మకాలు కూడా ముఖ్యమైనవి. జైకి ఆ బలహీనత కూడా ఉందంటారు. తన పేరులో సంఖ్యాస్త్రానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడమే కాదు, శశికళని ఆమె వివాహమాడారన్న వదంతులు కూడా అప్పట్లో కలకలం రేపాయి. తన ఆత్మలా చలామణి అయ్యే నిచ్చెలి శశికళతో విభేదించి కొన్నేళ్ల పాటు ఆమెను పోయస్ గార్డెన్ నుంచి బయటకు పంపించేసి అక్కున చేర్చుకోవడమే కాదు, తేడా వస్తే ఎవరినైనా తన్ని తరిమేస్తానని చెప్పకనే చెప్పారామె. ప్రేమ రాహిత్యానికి తోడు ప్రేమ వైఫల్యం కూడా జయలలిత మనసు రాయిలా మారిపోయిందనే వాదన కూడా ఉంది. శోభన్ బాబుతో ఆమె అనుబంధం పెళ్లి ప్రస్తావన దాకా వచ్చి ముగిసిపోయిందని, వారి మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని భిన్న వాదనలున్నా, శోభన్ బాబుతో పరిచయం తర్వాత జీవితంలో ఒంటరితనాన్ని కాస్తైనా మర్చిపోగలిగారు జయలలిత. జయలలితతో పరిచయం పెరిగే సమయానికే శోభన్ బాబుకు పెళ్లైంది. జయలలితని రెండో పెళ్లి చేసుకునేందుకు శోభన్ బాబు సిద్ధపడ్డా కొన్ని అవాంతరాలు వీరిద్దరిని వేరు చేశాయని చెబుతారు. జీవితంలో ఓ తోడు దొరికిందనుకున్న సమయంలో ఆ కళ కూడా కరిగిపోవడంతో ఇక పెళ్లే వద్దనుకున్నారు జయలలిత. బంధుమిత్రులనే బంధాల్ని కూడా తెంచేసుకున్నారు. ఏ సమాజంలో తాను ఒంటరిగా మగ్గిపోయిందో, ఇబ్బందులకు గురైందో, అదే సమాజంలో మహారాణిలా వెలిగిపోవాలనుకున్నారు. ఎవరేమనుకున్నా ఆ కళ నెరవేర్చుకున్నారు. జైకి నచ్చిన పుస్తకం వైల్డ్ స్వాన్. ఆమె మనస్తత్వానికి అర్థం పట్టే అభిరుచి అది. సాత్వికంగా సౌమ్యంగా ఉండే హంసలోనూ యుద్ధోన్మాదం, తిరుగుబాటు ధోరణి ఉంటాయని చెప్పే పుస్తకం అది. జయ జీవితంలో రెండు పార్శ్వాల్ని వైల్డ్ స్వాన్ ప్రతిఫలిస్తుంది. అందుకేనేమో ఆ పుస్తకాన్ని అంతగా ఇష్టపడేవారామె. తన తర్వాత రాజ్యం ఏమైపోయినా పర్వాలేదనుకునే నియంత పోకడిని గుర్తుకు తెచ్చేలా ముగిసిపోయింది జయలలిత జీవితం. పార్టీలో, ప్రభుత్వంలో జయ తర్వాత ఎవరనేది జవాబులేని ప్రశ్నే. తనుండగా పొరపాటును కూడా ఎవరికి అలాంటి ఆలోచన కూడా రానివ్వకుండా కర్త, కర్మ, క్రియ అంతా తానేనన్నట్లు వ్యవహరించారు జయ. తనతో పోల్చుకోవడానికి కూడా ఇష్టపడలేదామె. తనకి ప్రత్యామ్నాయం అనే మాటని కల్లో కూడా ఊహించలేదు పురిచి తలైవి. వెండితెర వైభోగాలు, రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన జయలలిత చివరి క్షణాల్లో తనవారంటూ ఎవరూ లేక బంధుమిత్రులందరికీ దూరంగా తుదిశ్వాస విడిచిపెట్టారు. ఆమెలా ఎవరూ ఉండలేరు, ఆమెతో ఎవరూ పోల్చుకోలేరు. మొండిఘటం అనుకున్నా, నియంతృత్వం అనుకున్నా చివరిదాకా మకుటంలేని మహారాణిలానే గడిపి ఈ లోకం నుంచి నిష్క్రమించారు విప్లవ నాయకి. డిక్టేటర్ అన్నా, అహంకారి అనుకున్నా, తమిళనాటే కాదు దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు జయలలిత. ఓ మహిళ ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఓ మహిళ పట్టుదల మరో చరిత్ర ఎలా సృష్టిస్తుందో జయలలిత జీవితమే నిదర్శనం.